నమస్కారం. రాధాకృష్ణ ఆస్ట్రో సర్వీసెస్ యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని ఈరోజు కలిసేదానికి చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు మనతో ఫస్ట్ క్లాస్ అన్నమాట. మనము వేదిక అస్ట్రాలజీ గురించి మనం చాలా గొప్పగా చదవడం ఈ క్లాస్తో ఇంట్రెస్ట్. ఫస్ట్ మన వేదిక అస్ట్రాలజీతో గొప్పతనం మీకు కుదరాలంటే, మీకు తెలియాలంటే మనం ఫస్ట్ మిగతా అస్ట్రాలజీ సిస్టమ్ గురించి కొద్దిగా మాట్లాడాలి. ఫస్ట్ చైనీస్ అస్ట్రాలజీ గురించి మీకు తెలుసుందంటే, వాళ్ళు ఏం చేస్తారంటే చైనీస్ న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం జనవరి ఎండ్లో లేకపోయినా ఫిబ్రవరిలో వస్తుంది. సో ఆ ఫిబ్రవరి నుంచి దాచిన ఫిబ్రవరి వరకు ఒక చైనీస్ ఇయర్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక యానిమల్తో పేరు పెట్టుకున్నారు. స్నేక్ ఇయర్, గోట్, షీప్ అంటారు, డ్రాగన్ అంటారు, ర్యాట్ అంటారు, ఆక్స్ అంటారు. ఎక్కువ ఒక్కొక్క యానిమల్ గురించి వాళ్ళతో ఇయర్ జరుగుతుంది. వాళ్ళు ఎట్లా చెప్తారంటే, 1976లో మీరు పుట్టారని అనుకుంటాము. 1976 వచ్చి చైనీస్ ప్రకారము ఇది ఒక డ్రాగన్ ఇయర్ అనమాట. సో 1976లో పుట్టిన అంతమందులు డ్రాగన్తో క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది అని చెప్తారు. ఒక సంవత్సరం కంప్లీట్గా పుట్టిన వాళ్ళకి ఎలా ఒక మ్యాచ్ ఉంటుందండి? ఎట్లా వాళ్ళందరూ ఒకేలాగా ఉంటారు? లేదు కదా, చెప్పలేకపోతాం. ఇది చైనీస్ అస్ట్రాలజీతో షార్ట్ ఫాల్ అనమాట. నెక్స్ట్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది వెస్టర్న్ జోడియాక్స్ అంటారు. వెస్టర్న్ జోడియాక్స్ అంటే ఏమై మీకే తెలుసు కదా. సెప్టెంబర్ 24 నుంచి ఈరోజు సెప్టెంబర్ 30 కదా, అందుగురించే సెప్టెంబర్ 24 తీసుకున్నాను. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 23 వరకు ఎవరు పుట్టారో వాళ్ళందరూ లిబ్రా అంటారు. వాళ్ళు సన్సైన్ లిబ్రా సన్సైన్ అంటారు. మరి ఇంకొకసారి ఆలోచించండి, మీరు ఒక నెల మొత్తం పుట్టిన వాళ్ళు అందరూ ఒకే రిజల్ట్స్ కుదురుతుందా? కుదరదండి. అట్లయితే మనం ఏం చేయాలి దీంట్లో? ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ సిస్టమ్ అండి. అది పూర్తిగా మీకు అస్ట్రాలజీ పేగా రిజల్ట్స్ చెప్పడానికి మీరు చెప్పలేకపోతారు. నెక్స్ట్ మనతో వేదిక అస్ట్రాలజీ. ఇది మనతో ఋషులు, మగఋషులు, భగవంతుడు వీళ్ళతో ద్వారా మనకు వేదాలు కుదిరిందండి. ఆ వేదాలలో ఒక సబ్సెక్షన్ అని వేదిక అస్ట్రాలజీ ఉందండి. జైమిని, పరాశర, ఉత్తరకాళమృత, శరవళ్ళి, ఇది నాక ఎక్కువ వేదిక అస్ట్రాలజీ మనకి లైట్ ఇస్తుంది. జ్యోతిషం అంటే ఏమండి? జ్యోతిష్ అంటే అస్ట్రాలజర్ అనమాట. జ్యోతి మీన్స్ లైట్. సో మనకు ఒక రూమ్లో డార్క్నెస్ ఉంటుంది, లైట్ వేసిన తర్వాత ఏమవుతుంది? వెలుగుతుంది. అలాగే జ్యోతిషం ఈ కళ మనకు వెలుగు ఇవ్వడానికి, మన్ని బయట తీసుకురావడానికి ఉండే ఒక కళ. ఇది వేదశాస్త్రాల్లో ఉందండి. ఈ వేదిక అస్ట్రాలజీ అనే చూడేటప్పటికి మనం ఏమొస్తామంటే, మనము ఒకరోజు పుట్టిన వాళ్ళు మొత్తం ఒక స్టార్ని వస్తారండి. ఆ ఒకరోజు పుట్టిన ఒక వాళ్ళు అందరూ ఒకేలాగా రిజల్ట్స్ తీస్తారా? లేదు. అందుగురించి వేదిక అస్ట్రాలజీలో మనం ఏం చేస్తామంటే, ఒకరోజుని మనం 12 లగ్నాలుగా మనము స్ప్లిట్ చేస్తాము. సో మనతో వేదిక అస్ట్రాలజీ చాలా డీప్ అనమాట. చైనీస్ అస్ట్రాలజీ కంపేర్ చేసినా కానీ, వెస్టర్న్ జోడియాక్స్ కంపేర్ చేసినా కానీ, మనతో వేదిక అస్ట్రాలజీకి ఈక్వల్ వాళ్ళ వల్ల చేసేదానికి అవ్వదండి. నా ఈ క్లాసెస్ మీకు ఇచ్చే ద్వారా మిమ్మల్ని అందరిని అస్ట్రాలజీ సైన్స్లో, అస్ట్రాలజీ ఆర్ట్లో మీకు ఒక మంచి ఇంట్రెస్ట్ రావడానికి నేను చెప్తానండి. నా లాంగ్వేజ్ అంత మంచిగా ఉండడం లేదు, కానీ మీకు చెప్పేయడం అనే ఇంటెన్షన్ ప్యూర్ అండి. మీరు వచ్చే క్లాసెస్లో దీని గురించి పైకుని మీరు డీప్గా మీరు చదువుకోవచ్చండి. నమస్కారం.